తెలంగాణ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్. ఇందుకోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందులో భాగంగా గ్రామ గ్రామాన వైకుంఠ ధామాలు ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. రామగుండంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. గ్రామాల్లో పల్లె నిద్రలు, పర్యటనలతో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. తాజాగా రామగుండం కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న వైకుంఠ ధామం అభివృద్ధి పనులను కోరుకంటి చందర్ పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కరోనా మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోతే అయిన వారు కూడా అక్కడికి వెళ్లేందుకు జంకుతున్నారన్నారు ఎమ్మెల్యే కోరుకంటి చందర్. ఇలాంటి పరిస్థితుల్లో వారికి కార్పొరేషన్ తరపున ఉచితంగా అంత్యక్రియలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అంతేకాకుండా గోదావరి నదీ తీరంలోని వైకుంఠ ధామంలో పూర్తి స్థాయిలో వసతులను కల్పిస్తామన్నారు. ప్రజలు ఉండడానికి వసతి భవనాలతో పాటు స్నానాల గదులు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి పట్టణంలో వైకుంఠ ధామాలను ఏర్పాటు చేసుకోవాలి. అందరికీ ఆ యొక్క వైకుంఠ ధామంలో సరి అయినటువంటి వసతులు కల్పించాలనేటువంటి ఆదేశాల మేరకు రామగుండం కార్పొరేషన్లో ప్రత్యేకంగా ఈ యొక్క వైకుంఠ ధామాన్ని గతంలో ఏర్పాటు చేసుకున్నా కూడా ఇక్కడ అరకొర వసతులు ఉన్నటువంటి ప్రత్యేకంగా కమిషనర్ గారు, మేయర్ గారు మేము ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని దాన్ని అతి త్వరలో ప్రారంభం చేయాలనే ఆలోచన చేసి ఎలర్ట్ నుండి దాన్ని అమలులో చేయడం జరుగుతూ ఉన్నది. ఇది రేపటి నుండి ఈ యొక్క కార్యక్రమాలను చేయడం కోసం కూడా ఉపయోగపడబోతున్నదని పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. ఈ యొక్క కరోనాతోని మృత్యువాత పడ్డటువంటి వాళ్లకు ఆ యొక్క దాన సంస్కారాలు చేయడం కోసం ఎవరు కూడా ముందుకు రానటువంటి పరిస్థితులలో రామగుండం కార్పొరేషన్ ప్రత్యేకమైనటువంటి సిబ్బందిని ఏర్పాటు చేసి ఉచితంగా ఈ యొక్క దాన సంస్కారాలు చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నామని సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అన్ని శ్మశాన వాటికల్ని వైకుంఠ ధామాలుగా తీర్చిదిద్దాలని ఏదైతే మనకు ప్రోగ్రామ్ని అప్పచెప్తున్నారో దాంట్లో భాగంగానే ఇక్కడ మనం గ్యాస్ క్రిమిటోరియంని స్టార్ట్ చేస్తున్నాము. గ్యాస్ క్రిమిటోరియం దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే నార్మల్గా బాడీ ఎక్కడైనా కాలడానికి కొన్ని గంటలు పడుతుంది, వేరే ఇందులో ఒక 45 నిమిషాల్లో బాడీ కంప్లీట్గా కాలిపోతుంది. అండ్ బూడిదని కూడా మనం తీసి మనం భద్రపరిచే ప్లేస్ను కూడా మనం తయారు చేస్తున్నాం. సో ఈ మెకానిజం ఇప్పుడు మన చేతికి కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్గా మన చేతికి వచ్చింది. దాన్ని ఒకసారి చూడడానికి ఇచ్చేసినటువంటి మన